Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఎన్నో కలలకు జీవం పోసే నెలవే ఈ సంస్థానం అన్నార్తుల ఆకలిని తీర్చే ఆశయమే ఈ సంస్థానంది మట్టిలో మాణిక్యాలను అందులలో ఆనిమూత్యాలను అక్కున చేర్చుకొని వారి ఆలన పాలన చూస్తూ వారికి ఆశ్రయాన్ని కల్పిస్తున్న ఈ సంస్థానం ఏంటి ఈ సంస్థాన ప్రస్థానం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నాతో రండి ఎంతమంది కళాకారులను చిన్న పిల్లలను అక్కును చేర్చుకొని వాళ్ళ ఆలన పాలన చూసుకుంటూ వారికి ఆశ్రయాన్ని కల్పించినటువంటి సంస్థాన ఫౌండర్ చందుసాయి మంత ఉన్నారు అసలు ఈ సంస్థాన యొక్క ప్రస్థానం గురించి చందుసాయి మాటలను విందాం చందుసాయి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఇంతమంది కళాకారులని ఇంతమంది కళాకారులకి చిన్న పిల్లలకి మీరు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు అసలు ఈ ఈ సంస్థానం ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఈ సంస్థానం యొక్క ప్రస్థానం ఏంటి అసలు ఇది మనోధైర్య సంస్థాన్ అనేది నేను పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ దీనికంటే ముందు నేను ఒక వేరే ఫౌండేషన్లో ఒక 6 సంవత్సరాల దగ్గర దగ్గర వాళ్ళకి వాలంటీర్గా పనిచేశాను సో అప్పుడు అక్కడ చాలామంది ఇక్కడ ఉండే పిల్లల్లో సగం మంది అక్కడ ఉండేవాళ్ళు సో వాళ్ళతో నాకు బాండింగ్ ఏర్పడి నా ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే వాళ్ళది ఉండడం సో అక్కడికి ఎవ్రీడే వెళ్ళి టైం స్పెండ్ చేయడం వీళ్ళ కోసం వీళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయడం నేను అక్కడ నేను పెన్సిల్ ఆర్ట్స్ గీస్తానన్నమాట బొమ్మలు గీసేవాడిని సో పోర్ట్రేట్స్ గీసిన డబ్బులతో వచ్చిన డబ్బులతో వీళ్ళకి బర్త్డే సెలబ్రేట్ చేయడం అవి మా ఫ్రెండ్స్ అందరిని తీసుకుని వెళ్ళి అక్కడ వీళ్ళ బర్త్డేస్ కానీ స్పెషల్ డేస్ ఏమున్నా అక్కడ సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా అలవాటు అనమాట అప్పుడు ఓకే సో ఆ క్రమంలో వీళ్ళందరి మధ్య ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాను వీళ్ళందరూ చాలా క్లోజ్గా నన్ను తీసుకోవడం నా బర్త్డేలు వీళ్ళు సెలబ్రేట్ చేయడం నాకు సర్ప్రైజ్లు ఇవ్వడం ఇలాంటివి చేసి ఇంతకంటే ప్రేమ నాకు ఫ్రెండ్స్లో కానీ లేకపోతే ఇంతకంటే ప్యూర్ లవ్ అనేది దొరకదేమో అనిపించేది హాలిడేస్ వస్తే ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదనమాట నేను కంప్లీట్ వీళ్ళతోనే స్పెండ్ చేసుకుంటే వీళ్ళతోనే ఉండేవాడిని అలా ఉన్న నాకు వీళ్ళతో బాండింగ్ ఎంత ఏర్పడిందంటే ఆఖరికి మా అమ్మ నాన్న దగ్గరకు నేను వెళ్ళడం మానేసేవాడిని వాళ్ళే నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు నేను వెళ్ళేవాడే కాదు హాలిడేస్ వచ్చినా సరే వీళ్ళ దగ్గరే ఉండిపోయేవాడిని ఓకే సో అంత బాండింగ్ ఏర్పడ్డ తర్వాత ఇంకా ఎలా అంటే మాతో రిలేషన్ ఎట్లా అంటే ఏదో అన్న ఇట్లాంటి కన్నా కూడా ఇప్పుడు అల్లుడు అని పిలుస్తాను నేను నన్ను మామ అని పిలుస్తాడు ఒక్కొక్కరికి ఒక రిలేషన్షిప్ అంత క్లోజ్నెస్ అనమాట మాకు సో ఈ బాండింగ్ వల్ల వీళ్ళకి ఏ చిన్నది వచ్చినా సమస్య వచ్చిందన్నా కూడా నేను తట్టుకునేవాడిని కాదు ఏదో ఒకటి చేద్దానికి ప్రయత్నించేవాడిని ఈవెంట్స్ చేసేవాడిని అనమాట వీళ్ళ ప్రతి ఒక్కరు టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు డాన్సర్స్ ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు వీళ్ళ టాలెంట్ని ఎందుకు అలా వృధాగా పోనివ్వాలని చెప్పి నేను ఈవెంట్లు చేపించడం ఆ ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు కూడా ఈవెంట్స్ చేపిస్తూ వీళ్ళు చేసేది తీసుకొని బయటికి వెళ్ళి చేపిద్దామని నాగార్జున సాగర్ శ్రీశైలం ఆదిలాబాద్ ఇలాంటి చాలా ప్లేసెస్కి వీళ్ళని తీసుకొని వెళ్ళి ఈవెంట్స్ చేపించి ఫండ్ రైజ్ చేసి తీసుకెళ్ళి ఆ ఫౌండేషన్కి ఇవ్వడం ఇలా చేసేవాళ్ళం ఓకే సో ఎప్పుడైతే నేను ఆ ఫౌండేషన్ నుంచి కొన్ని ఇతర కారణాల వల్ల బయటకు వచ్చేయడం జరిగింది నేను వచ్చినప్పుడు ఇంకా వీళ్ళలో సగం మంది కూడా బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఈవెంట్స్ చేశాను ఈవెంట్స్ చేసి వచ్చిన డబ్బులన్నీ ఒక 10 మందిని తీసుకుని ఒక ఈవెంట్ చేస్తే నేను ఈవెంట్కి వెళ్ళినా కూడా వాళ్ళని డబ్బులు అడగను నాకు ఇంత డబ్బులు ఇస్తేనే ఈవెంట్కి వస్తాను అడగను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను వచ్చి పని చేస్తాను ఓకే మీకు ఇవ్వాలనిపిస్తే హుండీ పెడతా అందులో డబ్బులు వేయండి లేదు అనిపిస్తే ఓకే పర్వాలేదు నాకు ఇంత ఇవ్వండి నేను డిమాండ్ చేయను అని చెప్పి ఈవెంట్లు చేసేవాడిని అయినా సరే నాకు లక్షల్లో వచ్చేవి డబ్బులు ఈవెంట్ చేస్తే వీళ్ళ పర్ఫార్మెన్స్లు చూస్తే ఒక్కొక్కరు చెల్లించిపోయేవాళ్ళు అలా చేస్తున్న టైంలో ఈవెంట్ చేసిన ప్రతిసారి వచ్చిన డబ్బులు వీళ్ళందరికీ ఈక్వల్గా సమానంగా పనిచేసేవాడిని ఒక్క రూపాయి కూడా నేను తీసుకోకుండా 70% ఆఫ్ ది అమౌంట్ 1 లక్ష రూపాయలు వస్తే ఒక 70,000 రూపాయలు వీళ్ళందరికీ పనిచేసేవాడిని ఒక 30,000 రూపాయలు తీసుకొని వీళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తీసాం ఓకే ఆ అకౌంట్లో పెడతాం పెట్టి వీళ్ళలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా కుటుంబ సభ్యులకి ఆపద వచ్చినా ఆ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు ఓకే తిరిగి వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందులో మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు ఇంకొకరికి హెల్ప్ అయ్యేటట్టుగా అందులో ఆ రోజులతో పెట్టామన్నమాట సో ఆ టైంలో వీళ్ళందరి పరిస్థితులు ఇవన్నీ నేను ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటూ వేరే హాస్టల్స్లో ఉంటూ చేశాను నా దగ్గర వచ్చి లేరప్పుడు నేను నా బిజీలో నేను ఉన్నాను నేను ఈ సంస్థానం అనేది పెడతాను లేదా ఒక అనాథాశ్రమం లాగా ఇట్లాంటిదో ఏదైనా ఏదైనా ఎన్జిఓ రన్ చేస్తాను అన్న ఇంటెన్షన్ నాకు లేదు చెయ్యాలని ఇంటెన్షన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ఎప్పుడైతే వీళ్ళందరూ బాగున్నారులే నేను అనుకున్నాను ఎప్పుడైతే వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మంచిగా ఉన్నారు ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు అనుకున్నాను లాక్డౌన్ టైంలో వీళ్ళందరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వడం
వాళ్ళ అకౌంట్లో దాచుకున్న డబ్బులే, నా సొంత డబ్బులు కావు. నేను వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచుకున్న డబ్బుల్లో నుంచి వీళ్ళందరికీ ఎవరెవరు ఆపదలు ఉన్నారో కనుక్కొని వాళ్ళకి ఇంత ఇంత అమౌంట్ ఇప్పించేసి అలా ఉన్న టైంలో మళ్ళీ వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారన్నమాట, రీయూనైట్ అయ్యారు నా దగ్గరికి లాక్డౌన్ అయిపోయగానే. లాక్డౌన్ అయిపోగానే ఇంకా అందరు ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు లాక్డౌన్ అంతా ఫస్ట్ లాక్డౌన్లో. ఇంకా ఆ లాక్డౌన్ అయిపోయేటప్పటికి హైదరాబాద్ వచ్చేసారు వీళ్ళందరూ. హైదరాబాద్ ఎప్పుడైతే వచ్చారో ఉండడానికి ప్లేసెస్ ఎత్తుక్కుంటే సరైన ఫుడ్ లేదు, సరైన గవర్నమెంట్ వసతులు లేవు. హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, బ్లైండ్ హాస్టల్స్, కానీ సరైన వసతులు లేవు, అందులో ఫండ్ లేదు. సో వీళ్ళకి సరైన దొరకట్లేదు అసలు ఏమి. అలాంటి టైంలో రషీద్ అండ్ సమీరా వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ అందరికి తెలిసిన లవ్ స్టోరీ వాళ్ళది, చాలా ఫేమస్ లవ్ స్టోరీ. రషీద్ గారు కూడా రేలాలో చాలా ఫేమస్, చాలా 5 times తను అందులో టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు. అండ్ చాలా ఫేమస్ వాళ్ళు. వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి తెలుసు, ఈవెంట్స్ దేశ దగ్గర నుంచి అండ్ అక్కడ పాత ఫౌండేషన్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు వీళ్ళు. సో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఇంట్లో నుంచి మాట్లాడుకొని ఇంట్లో వాళ్ళతో కొద్ది ఇబ్బందులు ఏర్పడి వాళ్ళు బయటకు వచ్చేసే సపరేట్గా వేరు కాపురంలాగా పెట్టి వాళ్ళిద్దరే వండుకొని తింటాం మొదలెట్టారు. ఎప్పుడైతే మొదలెట్టారో అప్పుడు వీళ్ళకి ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి, ప్రెగ్నెంట్ తెలిసింది. తెలిసిన తర్వాత తను చాలా ఇబ్బందులు పడుకుంటూ ఎవ్రీడే సర్వైవల్ సాగుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఈవెంట్లు చేసుకుంటూ బతుకు తెరువు కోసం ఈవెంట్లు చేయడం, డబ్బుల కోసం, వాళ్ళు సంపాదన కోసం అట్లా చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కొద్ది గెటిన్ అవుతూ వాళ్ళకి చేద్దామనుకున్నారు. అదే టైంలో రెడ్డి అండ్ ఓంకార్ అండ్ రెడ్డి వీళ్ళిద్దరు వాళ్ళతో పాటు తోడుగా ఉండేవాళ్ళు అన్నమాట. తోడుగా ఉండే వాళ్ళకి ఏం కావాలన్నా చేయడము, హెల్ప్ చేయడము, ప్లస్ ఈవెంట్లకు వెళ్ళడం. వీళ్ళు కూడా డాన్సర్స్ కాబట్టి ఈవెంట్స్కి వెళ్ళి తెచ్చుకొని డబ్బులు తెచ్చుకో ఇట్లా చేసేవాళ్ళు. ఈవినింగ్ ఎప్పుడో 11:00 or 6:00 అట్లా ఈవెంట్కి వెళ్తే వాళ్ళు, 12 గంటలకి అట్లా ఈవెంట్ అయిపోయేది. అక్కడి నుంచి వాళ్ళ రూమ్కి వచ్చేసరికి 3-4 అయ్యేది. ఆ టైంలో వచ్చి వండుకొని తినడానికి ఒప్పుకుండదు, తినకుండా అలా పస్తులు పడుకునేవాళ్ళు. మళ్ళీ పొద్దునెప్పుడో లేట్ నైట్ రావడం వల్ల పొద్దునెప్పుడో 11:00 లెగడం. ఒకరు ఉండరు కదా పట్టించుకుని లేపి నిద్ర లేపి తాగు తిను అని చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి పొద్దునెప్పుడు మళ్ళీ 11:00 లేచి అప్పుడు లేచి వండుకొని స్టార్ట్ చేస్తే 4 గంటలకు తినేసాం కదా నైట్ స్కిప్ చేసి. అలా ఉన్నప్పుడు హెల్త్ అంతా పాడైపోయింది. ఓకే, తను ప్రెగ్నెంట్, తనకి ఎవరైనా పక్కన ఉండి చేసి పెడితేనే కష్టం తినడం. ఆ టైంలో అసలు తినబుద్ధి అవ్వదు. అలాంటిది తనే వండుకొని తినాలంటే చాలా ఇబ్బంది. అలా ఒక 6th month వరకు అలాగే నడిపించారు. ఓకే, 6 నెలల వరకు అంతే నడిపించారు. అప్పుడు ఫిబ్రవరిలో నా బర్త్డేకి నా ఇంటికి వచ్చారన్నమాట. ఇక్కడికి మన దగ్గరకు వచ్చి కేకులు అన్నీ తీసుకొని వచ్చారన్నమాట, గిఫ్ట్లు అన్నీ తీసుకొని నా దగ్గరికి వచ్చి విషెస్ చెప్దామని వస్తే అప్పుడు చూస్తే ఏంటమ్మా ఇలా అయిపోయావు, ఏంటి సంగతి అని అమ్మ అడిగినప్పుడు లేదు ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పేసరికి అరే గుడ్ న్యూస్, కాకపోతే ఇంత డల్ అయిపోయావు ఏంటి నువ్వు అని చెప్పి అప్పటికప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే మా ఫ్యామిలీ డాక్టర్కి ఇమీడియట్గా తీసుకెళ్ళాం అక్కడికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ప్రత్యూష్ హాస్పిటల్ అని చెప్పి నాదర్గుల్లో. ఓకే, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం అన్ని చెకప్స్ చేయించాం. తనకి ఏంటంటే 6th month or 7th month అనేది కూడా డౌట్, కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏంటి తెలియదు. సో ఆ టైంలో డైరెక్ట్ ప్రత్యూష్ హాస్పిటల్కి చూపించినప్పుడు అన్ని టెస్టులు అన్నీ మంచిగా వచ్చినాయి. అన్నీ చూస్తే ఏ టెస్ట్లో కూడా హెల్దీగా లేదు బేబీ అని చెప్పారు ప్రతి టెస్ట్లో. ఓకే, హెల్దీగా లేదు బేబీకి, ఖచ్చితంగా మంచి ఫుడ్ అవసరం అండ్ తల్లికి కూడా మంచి ఫుడ్ లేదు, తనకు మంచి ఫుడ్ పెట్టాలి. సరే సరే వచ్చిన తర్వాత ఏంటమ్మా మరి మంచి ఫుడ్ పెట్టాలంటున్నారు, మీ ఇంటికి ఎక్కడికి వెళ్తావా, మీ అమ్మ దగ్గర అంటే అమ్మ నాన్న ఎవరు లేరు, అటు అత్తగారి ఇంటికి వెళ్తారా అంటే వాళ్ళ పరిస్థితి కొంచెం అయోమయంగా, అంటే వాళ్ళ పరిస్థితి కొంచెం ఫైనాన్షియల్లీ కొంచెం వీక్, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళు బరువుగా పెట్టుకొని చేయడం కష్టం. సో అలాంటి టైంలో ఇంకా వాళ్ళకి ఇంకా ఏం చేస్తామంటే ఇలాగే ఈవెంట్స్ చేసుకొని ఇలాగే వీళ్ళు చూసుకుంటారు అనేవాళ్ళు. ఇది చిన్న చిన్న విషయం కాదమ్మా, ఒక అమ్మాయి తల్లి కాకపోవడం అనేది చాలా పెద్ద విషయం, దీనికి చాలా జాగ్రత్తలు కావాలి, ఆగును వాగని చెప్పి మేము డిసైడ్ చేస్తాం. ఏ చెకప్లు ఉన్నా ఏ టెస్ట్లు ఉన్నా మన దగ్గరకు వచ్చి చేయించుకో, బయట చేయించుకుంటే నీకు డబ్బులు అవుతాయి, మన దగ్గరకు వచ్చి చేయించుకో. ప్రత్యూష్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ వాళ్ళు ఒకటే మాట చెప్పారు మాకు, ఏమన్నారంటే మీరు ఇంత చేస్తున్నారు కదా సర్వీస్ చేస్తున్నారు, నేను వీళ్ళకి టెస్ట్కి 1 రూపాయి తీసుకోను. ఓకే, 1 రూపాయి కూడా తీసుకోనని 10,000 రూపాయల దగ్గర 8,000 to 10,000 రూపాయల బిల్ అయితే 1 రూపాయి కూడా ముట్టుకోలేదు. అండ్ ఆవిడ ఎప్పుడు టెస్ట్కి వచ్చినా మేము తీసుకుంటానని చెప్పారు, మేము ఫ్రీగా చేస్తాను ప్రాబ్లం లేదన్నా. సో నేను ఎప్పుడైతే ఇంకా మేము అట్లా అనుకున్నామో ఇంకా ఖచ్చితంగా ఫుడ్ అయితే పెట్టాలి అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాం. ఓకే, వీళ్ళిద్దరిని తెచ్చుకుంటే వీళ్ళిద్దరు ఏమైపోతారు, ఇన్ని రోజులు వాళ్ళని కంట్రీ క్రప్లాగా పడుకుంది వీళ్ళిద్దరే. ఓకే, వీళ్ళిద్దరిని వదిలిపెట్టి వాళ్ళిద్దరిని తీసుకొస్తా అంటే కరెక్ట్ కాదు, తెస్తే నలుగురిని తెచ్చుకోవాలి. ఆ నలుగురిని తెచ్చుకోవాలంటే ఇప్పుడు చిన్న సైజ్ సంస్థానం నడిపినట్టే. సో సరే ఇంకా అమ్మకు కూడా ఇష్టం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి అనేది అమ్మ కోరిక, నా కోరిక కాదు. ఓకే, సో నాకేంటంటే ఎక్స్పీరియన్స్ అయింది, ఒక 6 years వీళ్ళ దగ్గర చూశాను కాబట్టి నడిపించగలమన్న ధైర్యం నాకుంది. అక్కడ ఏంటి లోటుబాట్లు ఏముంటాయి, వీళ్ళకి ఏమేమి అవసరాలు తీర్చాలి, ఎట్లా ఉంటుంది, వీళ్ళని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా చూడాలని నేను చూసేసాయి ఆల్రెడీ. సో నేను ఈజీగా చేయొచ్చమ్మా,
అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక్కొక్కరికి పేరెంట్స్ ఉన్నారా? కొంతమందికి ఉన్నారు, కొంతమందికి లేరు. కొంతమంది ఉన్నా పట్టించుకోలేని స్థితి, అంటే వాళ్ళు కావాలని పట్టించుకోవాలే కాదు, వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటారు, అందులో ఒక్కరు బ్లైండ్ వస్తారు, ఒకరు బ్లైండ్ ఉంటారు. ఆ బ్లైండ్ ఉండడం వల్ల వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు వేరే పనికి కూడా వెళ్ళలేరు. సో చిన్నప్పటి నుంచి వీళ్ళని తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో పెట్టుకోకుండా బ్లైండ్ హాస్టల్స్లో వేసేవాళ్ళు, స్కూల్ కానీ కాలేజ్ కానీ అట్లా. వీళ్ళు వారానికి నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్ళి అట్లా వెళ్ళి పెన్షన్ తీసుకొని వచ్చేవాళ్ళు. పెన్షన్ తీసుకొని రావడం, పెన్షన్ వస్తుంది కాబట్టి అలా వస్తూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు అదే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళారంటే ఒక 1 డే 2 డేస్ వచ్చేస్తారు, రిటర్న్ వచ్చేస్తారు హైదరాబాద్కి. అక్కడ వీళ్ళున్నా సరే వీళ్ళు ఉండలేరు. ఇక్కడ ఏంటంటే 10 మంది బ్లైండ్స్తో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి బ్లైండ్ అనే ఫీలింగ్ రాదు. ఓకే, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అంధ కళాకారులు, అంధ విద్యార్థులేనా? అందరూ బ్లైండే అండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్లైండే. ఇందులో ఒక్కరిద్దరికి మాత్రం ఒక షాడోస్ లాగా లైట్ పార్షియల్ కనపడుతుంది ఒకరిద్దరికి. మిగతా వాళ్ళు ఎవరికి 100% అసలు ముందర ఎవరు వచ్చేది కూడా తెలియదు, కనపడదు, ఏమీ కనపడదు. మళ్ళీ డైలీ యాక్టివిటీస్ ఎలా చేసుకుంటారు వాళ్ళు? వాళ్ళకి అలవాటు, వాళ్ళు ఈ మేము ఏది చేయమండి, వాళ్ళకి బట్టలు ఉతకడాలు అలాంటివి ఏమి మేము చేయం. వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళ కంచాలు వాళ్ళే కడుక్కుంటారు, వాళ్ళ బట్టలు వాళ్ళే నీట్గా మడత పెట్టి పెట్టుకుంటారు, వాళ్ళ రూమ్స్ వాళ్ళే నీట్గా ఉంచుకుంటారు, వాళ్ళ వాష్రూమ్స్ వాళ్ళే నీట్గా కడుక్కుంటారు. ఎవ్రీథింగ్ మనకి ఏదో నార్మల్ పీపుల్ని ట్రీట్ చేసినట్టే చేస్తాం ఇక్కడ మనం. వాళ్ళని బ్లైండ్ అని గుర్తు చేయం అసలు ఇక్కడ. నేను మీరు చూస్తున్నట్టు, మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నారు, ఇతను బ్లైండే, ఇతను బ్లైండే. పోయి మీరు ఉన్నప్పుడే, మీరు చూస్తున్నప్పుడు వాటర్ క్యాన్ తీసుకొని వచ్చారు, మీరు చూస్తున్నప్పుడు కాఫీ ప్యాకెట్లు తీసుకొచ్చారు, చెట్లు తీసుకొని పైకి వచ్చారు. అంటే వీళ్ళు మేము అట్లా ట్రీట్ చేయం, మీరు బ్లైండ్ ఒక కూర్చోండి, పక్కకు కూర్చోండి, మీరు తీసుకొస్తా అని వెళ్ళకూడదు మనం. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పద్దాక వాళ్ళ లోపాలు సింపతి క్రియేట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి డెఫినెట్లీ మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఏ పిల్లలకైనా సరే ప్రతి ఒక్కరికి బ్లైండ్ అనే ఫీలింగ్ రాకుండా చేస్తాం. ఆ పదం కూడా మేము వాడము. మాకు ఎట్లుంటుందంటే మేము వీళ్ళతో ఇంత ఇన్ని రోజులు ట్రావెల్లో మాకు ఎలా ఉంటుందంటే కుచ్చి పడిపోతుంది అక్కడ అంటే తీరా కుచ్చిది అని చెప్పేస్తాం. వాళ్ళు కూడా వెళ్తారు, నాకు కనపడదు కదన్నా నేను వెళ్ళను అనరు. వీళ్ళు కూడా వెళ్ళి దాన్ని పెట్టేదాకా వాళ్ళకి మనసు ఒప్పదు. వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకురా ఆ రూమ్లో ఉంది అంటే టక్కున వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ ఎక్కడున్నా సరే దాన్ని తీసుకొని వస్తారు. ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది అంతే. వెతికి ఎక్కడెక్కడ పెడతారు, వీళ్ళు పెడితే ఎక్కడ పెడతారు, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. హాస్టల్ మొత్తం, ఈ ఫౌండేషన్, ఈ సంస్థానం మొత్తంలో ఎక్కడ ఏముంది వీళ్ళకి తెలుసు. ఓకే, ఈ సంస్థానం మొత్తం మీద ఎంతమంది అంధ కళాకారులు? ఇప్పుడు మన దగ్గర అయితే అందులో ఒక 16 మంది ఉన్నారు. కళాకారులు వచ్చేసి ఒక 7-8 మంది వరకు అద్భుతంగా, అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళని చూస్తే వాళ్ళు పాడినా లేకపోతే వాళ్ళు మిమిక్రీ చేసినా డ్యాన్స్ చేసినా అరే వా ఏం చేస్తున్నారు అనే అనిపించేలాగా ఒక 8 మంది ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా తయారు చేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ఒక ఇన్బిల్ట్ టాలెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం గ్రహించి మనం దాన్ని రికగ్నైజ్ చేసి దానికి మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళు అందులో తోపులు అవుతారు. సేమ్ వే ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా, అంటే ఇక్కడ ప్రాక్టీసులు చేస్తారు, ఎవ్రీడే రిహార్సల్స్ చేస్తారు, అన్ని విధాలుగా ఇక్కడ వాళ్ళు ఎవ్రీడే యూజ్ చేసుకుంటారు, టైంని యూజ్ చేసుకుంటారు. అంటే వీళ్ళు చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు? ఉన్నారు. అంటే వీళ్ళు ఈవెంట్లు చేసుకొచ్చిన ధనంతోనే ఈ సంస్థానం మొత్తం నడుస్తున్నారు? లేదండి, ఇప్పటి వరకు, మంచి క్వశ్చన్ అడిగారు, ఇప్పటి వరకు మేము ఈ సంస్థానం పెట్టకముందు నేను 200 ఈవెంట్లు చేశాను. ఒక 50-60 ఈవెంట్లు చేసి ఉంటాను నార్మల్ వీల్ బ్లైండ్స్తో, నార్మల్గా ఒక 100 చేసి ఉంటాను నేను. అట్లా కాకుండా ఈవెంట్ల వైజ్ నేను రాసిస్తాను, మీరు ఎవరినైనా అడగచ్చు. ఇక్కడ ఈ 16 నెలలు అవుతుంది నేను సంస్థానం పెట్టి, ఈ 16 నెలల్లో ఒక్క ఈవెంట్ కూడా నేను చేయలేకపోయినా. పక్కన ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు నేను చేయగలిగాను, కానీ నా పిల్లలు అనుకున్నప్పుడు నేను చేయలేకపోయాను. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు లైక్ కమర్షియల్ అనుకుంటారేమో, బయటికి వెళ్తే ఏది అనుకుంటారేమో, ఇలాంటి భావన ఎక్కువ ఉంది నాలో. మరి వీళ్ళందరినీ పోషించడానికి ఫండ్స్ ఎలా వస్తుంది? ప్రస్తుతానికైతే సొంతంగా నా బాగా కావాల్సిన మనుషులు, నా కుటుంబ సభ్యులు, మా అమ్మ నాన్నగారు, మా అన్నయ్య అండ్ శ్రీనివాసులు రాజనేని గారు అని చెప్పి ఆయన మాకు బ్యాక్ ఎండ్ అనమాట. ఆయన ఇదివరకు ఫౌండేషన్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన పిల్లలకి చాలా చేశారు. ఆయన మా అందరికీ ఇన్స్పిరేషన్, మాకే కాదు పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ఆయన ఇలాంటి కార్యక్రమాలు 200 చేస్తారు. ఆయన అంత గొప్ప పర్సన్. ఆ పర్సనే నాకు సినిమాకు కూడా, నాకు నేను సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి చేయడానికి నాకు కారణం కూడా ఆయనే. నన్ను గుర్తించి, నన్ను టాలెంట్ గుర్తించి, నాకు స్త్రీలంక అనే ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి దానికి అన్ని అవార్డ్స్ వచ్చేలాగా చేసి నాకు కెరియర్ ఇచ్చింది ఆయనే. సో ఆ మనిషి బ్యాక్ ఎండ్ ఉంది నాకు సపోర్ట్. ఆ మనిషి ఏమంటారంటే ఒకటే మాట, ఎడ్యుకేషన్ వైజ్గా వీళ్ళకి ఏమైనా చేయాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగంతోనే బయటకు వెళ్ళాలి, గవర్నమెంట్ ఉద్యోగంతోనే బయటకు వెళ్ళాలి. వీళ్ళకి ఇక్కడ ట్రైనింగ్స్ జరుగుతాయి. ఓకే, కంప్యూటర్ ట్రైనింగ్స్ జరుగుతాయి, తర్వాత టెక్నికల్ స్కిల్స్ జరుగుతాయి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ జరుగుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిపడే ప్రతి ఇది, ఆటోమేటిక్ రీజనింగ్,
ఇవన్నిటికీ మ్యాథమెటిక్స్ సార్ వాళ్ళు వస్తారు ఇక్కడికి వచ్చి ఎవరి టీచర్ చాలామంది కొంతమంది రేలారే రేలాలో సింగర్గా పర్ఫామ్ చేశారు, అలాగే తెలుగు ఇండియన్ ఐడల్లో తను పర్ఫామ్ చేశారు. వీళ్ళందరినీ ఎలా ప్రోత్సహిస్తున్నారు మరి మీరు? ఖచ్చితంగా అండి, మేము మా ముఖ్య గోల్ ఏంటంటే ఇప్పుడు ఇందులో సగం మంది గవర్నమెంట్ జాబ్స్ కోసమే ట్రై చేస్తున్నారు మ్యాక్స్. ఆ టాలెంటెడ్ ఉన్న వాళ్ళలో మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి వాళ్ళు ఏదైతే డ్రీమ్ కోసం కష్టపడుతున్నారో వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నాం. అండ్ నా నెక్స్ట్ సినిమాలో ఆల్రెడీ రషీద్ అండ్ మౌనిక ఇద్దరితో పాటలు పాడించడం జరిగింది. అంటే సినిమాలు తీస్తారు? నేను చరిత్ర కామాక్షి అని ఒక సినిమా తీశాను, నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీగా అవుతుంది అది. అండ్ నెక్స్ట్ సినిమాకి కూడా ఆల్రెడీ నాకు వర్క్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆ సినిమాలో సినిమాలకి వీళ్ళు వీళ్ళు పాడుతున్నారు, ఆ పాటలు కూడా పాడుతున్నారు. అండ్ ఖచ్చితంగా ఆ పాటలతో వీళ్ళు జనాల్లోకి వెళ్తారు. అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఫిలిమ్స్లో కూడా వీళ్ళతో వీళ్ళ టాలెంట్ చూపించి వీళ్ళతో పాటలు పాడిస్తున్నాం. సినిమాల్లోకి వెళ్ళి పాటలు పాడాలనేదే వీళ్ళ ముఖ్య జయం. పాటలు పాడే వాళ్ళకి మనోడు డాన్సర్, ఈ మనోడు ఏంటంటే కొరియోగ్రాఫర్ అవ్వాలి, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయాలి. ఒక బ్లైండ్ కొరియోగ్రాఫర్ అవ్వడం అనేది ఇంతవరకు లేదు. అది మనోడు సాధించాలనేది మనోడు ఇప్పుడు కాదు, ఒక గత ఒక 5 ఇయర్స్గా మనోడు డ్రీమ్ అది. అలాగే అసలు అంటే కొంతమంది అంధులు క్రికెట్ ఆడాలంటేనే, అంటే నార్మల్గా మనం క్రికెట్ ఆడాలంటేనే కొంతమంది భయపడుతూ ఉంటారు, అమ్మో బాల్స్ ఎక్కడ తగులుతాయో ఏంటో చూసి మనం ఆడినా కానీ బాల్ ఎక్కడ తగులుతుందో ఏంటని భయపడుతూ ఉంటారు. అలాంటిది వీళ్ళల్లో కూడా క్రికెట్ ఆడే ఉమెన్ క్రికెట్ తెలంగాణ ఉమెన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారండి? తెలంగాణ ఉమెన్స్ క్రికెట్ టీం బ్లైండ్ క్రికెట్ టీంకి వైస్ కెప్టెన్ మౌనిక. ఓకే, మౌనిక అండ్ మన దగ్గర ఉన్న పిల్లలు అంజలి అండ్ ఇంకో మమత అని ఒక అమ్మాయి ఉంటుంది, ప్రతిభా అమ్మాయి, వీళ్ళందరూ కూడా మన తెలంగాణ క్రికెట్ టీంలో ఆడుతున్నారు. మన డిస్ట్రిక్ట్ హైదరాబాద్ తరపు నుంచి వాళ్ళు ఆడుతున్నారు. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ మొన్న రీసెంట్గా 1 మంత్ బ్యాకే ఒక టోర్నమెంట్కి కూడా వెళ్ళేసి వచ్చారు బెంగళూరు మొత్తం. సో వాళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇండియాకి ఆడే కన్ఫామ్ ఆడతారు. అండ్ వాళ్ళు ఇక్కడ ఎవ్రీడే ప్రాక్టీస్ కూడా చేస్తారు క్రికెట్. అండ్ వాళ్ళకి బాల్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ బాల్ ఏంటంటే మన బాల్స్ లాగా ఉండవు, సౌండ్ చేస్తే గజ్జల్లాగా బాల్ ఉంటుంది అనమాట. ఆ బాల్తో వాళ్ళు ఎవ్రీడే ఆడతారు. వీళ్ళందరూ కలిసి వెనకాల గ్రౌండ్ ఉంటుంది మాకు, ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆడతారు వాళ్ళు. ఎవ్రీ వీక్లో ఒక 2 డేస్ అయినా వెళ్ళి అక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడుకుని వస్తారు. అండ్ ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు. మౌనికా టోర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ మౌనికాతో పాటు వెళ్ళి ఆడేవాళ్ళు, మౌనికా కోసం, మౌనికా ప్రాక్టీస్ కోసం. అంటే ఒకరికొకరు చేదోడు వారిగా ఉంటారు? ఖచ్చితంగా ఉంటారు. అంటే ఇప్పుడు మనమైనా ఒకరికొకరు హెల్ప్ చేసుకోం. ఇప్పుడు మన స్నేహితుల్లో ఎవరైనా వచ్చి, ఇప్పుడు మన స్నేహితుల్లో ఎవరైనా వచ్చి మనకి నాకు జాబ్ వచ్చిందిరా అంటే అరే షవాస్ బాగా కంగ్రాచులేషన్ రా అంటాం, కానీ లోపల ఖచ్చితంగా కుళ్ళుకుంటాం, అరే వీడికి జాబ్ వచ్చేసింది ఏంది మనకి ఇంకా ఇలాంటివి ఉంటాయి. కానీ వీళ్ళకి అస్సలు ఉండదు, మనలో ఒకటి వెళ్తున్నాడు అంటే ఆనందపడే వాళ్ళే. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఎవ్రీడే యుద్ధం చేస్తున్నారు. ఛాలెంజ్ ఎక్కడికి వెళ్తే ఛాలెంజ్, బస్ ఎక్కితే ఛాలెంజ్, బస్ దిగితే ఛాలెంజ్, ట్రైన్ ఎక్కాలంటే ఛాలెంజ్, ప్రతి ఒక్కటి టాస్కే వాళ్ళకి. ఇక్కడ కొత్త ప్లేస్కి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఛాలెంజ్, అది అంటే ఛాలెంజ్. కాదు మనుషులు కూడా చాలా రకాలుగా మాట్లాడతారు, కామెంట్స్ చేస్తారు, అవన్నీ ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొంటూ ఇంత దూరం వచ్చారు, ఇంత దూరం వచ్చి ఇంకా ముందుకు వెళ్తారు వీళ్ళు ఖచ్చితంగా. నేను అడిగేది ఒకటే బ్లైండ్స్కి, నేను ఒకప్పుడు వీళ్ళ దగ్గరికి రాకముందు ఒక 8-9 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ ఫౌండేషన్కి వెళ్ళలేదు, అంతకుముందు నేను కూడా బ్లైండ్స్ అంటే అబ్బా రోడ్డు దాటించాలి, నాకు ఎవరైనా కనపడితే బాగుండు, బ్లైండ్ వచ్చాడంటే అమ్మ వాళ్ళకి వెళ్ళి ఏమైనా తినిపిస్తే బాగుండు, నేను హెల్ప్ చేయాలి వాళ్ళకి, ఇలాంటివి ఉండేది మైండ్లో రన్నింగ్. ఎప్పుడైతే నేను ఆ ఫౌండేషన్లో పిల్లలందరినీ చూసి వాళ్ళ టాలెంట్స్ చూసినో, ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డేకి నాకు ఫిక్స్ అయిపోయాను, అరే వీళ్ళ ముందు నేను ఎంత రాబోయి, వీళ్ళ ముందు వీళ్ళ టాలెంట్ ముందు నాకేముంది రాబోయి, నాకు కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు అన్నీ ఉన్నాయి, ఏం సాధిస్తున్నా నేను, అసలు చిన్నదానికి అలుగుతున్నా, అరే మా నాన్న ఫోన్ కొనిస్తాను కొనియకపోతే అలుగుతున్నా, వాచ్ కొనిస్తాను కొనియకపోతే అలుగుతున్నా, బాధపడుతున్నా, ప్రతి చిన్నదానికి ఫీల్ అవుతున్నా, అరే వీళ్ళు ఏం చూడగలుగుతున్నారు, ఇంత పెద్ద ప్రపంచం, ఇంత బ్యూటిఫుల్ వరల్డ్ని ఏం చూడగలుగుతున్నారు, అసలు చూడలేకపోయినా సరే వాళ్ళు ఎప్పుడు నవ్వుకుంటూ భలే ఉంటున్నారే, వీళ్ళని చూసి నేను ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకోకూడదు. అప్పటి నుంచి నేను ఏ యాక్టివిటీకి వెళ్ళినా, నా సినిమా షూట్ స్టార్ట్ అవుతున్నా, నా సినిమా ఓకే అయినా, పూజా కార్యక్రమానికి వెళ్తున్నా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తాను ఎక్కడికైనా సరే. ఇప్పుడు మన దగ్గరే ఉన్నప్పుడు ప్రతిరోజు వీళ్ళు, నేను ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాకు అంటే సినిమా పై ఎండ్ ఆఫ్ మీటింగ్ కానీ ఏదైనా మీటింగ్ ఉందంటే వీళ్ళందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్తే కానీ నేను వెళ్ళను. ఇంతమంది ప్రొఫెషనల్ సింగర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కొన్ని పాటలు పాడుతాం, ఖచ్చితంగా పాడుతాం. తెలుగు ఇండియన్ ఐడల్లో సింగర్గా రాణించి తెలుగు ప్రేక్షకుల మన్నలు పొందినటువంటి సింగర్ మౌనిక మనతో ఉన్నారు. మౌనికతో మాట్లాడదాం. మౌనిక నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? బాగున్నా అమ్మా. ఈ సంస్థానంతో అసలు నీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఒక 1 ఇయర్ బ్యాక్ సమీర వాళ్ళ గురించి చెప్పారు కదా చందు అన్న, వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఇంకా నేను కూడా డిగ్రీ స్టార్ట్ చేసిన అనమాట, అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా వాళ్ళు కూడా ఇక్కడికి రా, ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేద్దు, బాగుంటుంది అని చెప్పి పిలిచినారనమాట.
దాని తర్వాత కొన్ని రోజులు హాలిడేస్కి ఉన్నా దాని తర్వాత అప్ అండ్ డౌన్ చేసిన అనమాట. సో అట్లా అలవాటైంది, వీళ్ళందరితో చాలా అటాచ్మెంట్ పెరిగిపోయింది. దాని తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడికి నాతో పాటు, ఇంకా అందరం కలిసి అప్ అండ్ డౌన్ చేస్తూ ఇక్కడ ఉండిపోయాము. ఓకే, ఎలా ఉందమ్మా ఇక్కడ? చాలా చాలా బాగా చూసుకుంటారు, ఒక ఫ్యామిలీ నేచర్ ఉంటుంది అన్న ఇక్కడ. ఆల్రెడీ మీరు తెలుగు ఇండియన్ ఐడల్లో సింగర్గా రాణించారు, మా కోసం మా ప్రేక్షకుల కోసం కొన్ని పాటలు వాళ్ళని అలరించడం కోసం. చిన్న చిన్న హత్తు మీర వచ్చునోయ్, ఈ జీవితాన పూల పుంత వేయవోయ్, మనసే మధువోయ్, పూలు కోసే భక్తుడలే మెత్తగా, నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్, సందెల్లో తోడువోయ్, ఐదు వేళ్ళు తెరిచి ఆవు విన్న పూసి సేవలు చేయవలేరా, ఇద్దరం ఒకటై కన్నీరైతే తుడిచే వేరంగం. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. అద్భుతంగా పాడారమ్మా, చాలా చాలా బాగుంది అసలు. అలాగే ఇంకా కొన్ని పాటలు. చమ్కీలాంగిలేసి ఓదినే చకులెక్కుండే తోడే, ఓదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే, చినిగిన బన్నీలేసి ఓదినే నట్టింట కూసుంటాడే, ఓదినే మాషీన లుంగేసి ఇప్పుడు మంచంలోనే వంటాడే. పరువం బాలగా నీడు కురిసేనులే, ముత్తు మురి పాలలు ఏడు తడిసేనులే, నా ఉడిలోన ఒక వేడి సెగరేగేనే. పరువం బాలగా నీడు కురిసేనులే, ముత్తు మురి పాలలు ఏడు తడిసేనులే, నా ఉడిలోన ఒక వేడి సెగరేగేనే. నదివేనివైతే అలనే ఒక పాట, నీవైతే నీరాగం నేనే. నైస్. మీరు సింగర్గా రాణిస్తూ అలాగే ప్రొఫెషనల్ క్రికెటర్గా కూడా రాణిస్తున్నారు, రెండిట్లో ఏది ఇష్టం అమ్మబా? మ్యూజిక్కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా. ఓకే, మీరు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి? ప్యాషనబుల్గా ఉంది, ప్రొఫెషనల్ వైజ్గా కూడా ఉంది, రెండు ఉన్నాయి. ఓకే, ప్యాషన్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్కే అన్న, సింగర్ అవ్వాలి ఖచ్చితంగా. ప్రొఫెషన్ వచ్చేసి ఒక బ్యాంక్లో పీఓ అవ్వాలి, ప్రొఫెషనరీ ఆఫీసర్. ఓకే, నైస్. మీరు కోరుకున్న రెండు మీరు నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందమైన దన సందమామలాంటి దన, అందమైన దన సందమామలాంటి దన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నే మురిసిపోతి జన. హైదరాబాదులోన అద్దాల మేడ నాదే, హైదరాబాదులోన అద్దాల మేడ నాదే, అద్దాల మేడలోన ఆట ఆడుకుందాం రావే, అద్దాల మేడలోన ఆట ఆడుకుందాం రావే. ఇష్క్ జిపాయా ఇష్క్ జిపాయా ఇష్క్ పరదే మే గిగి ఆకో మే లబరే సే, ఇష్క్ జిపాయా మే భూమ కసాయా, ఇష్క్ మన మన మే యలి పడావు లబరే సే. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం, దీనవు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం, దీనవు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే ముంగురులే అల్లరే దొరే పైలే పైలే, నువ్వు తప్ప నాకింకో లోక నీ లేకుండా కప్పాయిలే, ఘల్లు అంటే నీ గాజులే ఘల్లు మంది నా ప్రాణమే ప్రాణమే, అల్లుకుంది మానవిల్లు నా ప్రేమే. నీ కన్ను నీ
నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చిన్న ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపెట్టి కిరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరు వంక పక్కన రామ చిలుక ఎంత చక్కన అంత కంటే చక్కనంట నువ్వు ఉంటే నా పక్కన అప్పు అడిగానే కొంత కొంత మాటలని తప్పుకున్నాయే భూమి పైన భాషలని చెప్పలేనన్నాయే అక్షరాల ప్రేమని ఇష్క్ హ్యాపీ రూపయంబర్ అరే ఇష్క్ అలీదమ్ మస్త్ కలందర్ ఇష్క్ కభీ గోదరా హే అరే ఇష్క్ కభీ హే ఏక్ సమందర్ ఇష్క్ సిపాయా ఇష్క్ సిపాయా ఇష్క్ పరదె మే కిసీ కీ ఆంఖో మే రబ్ రేజ్ హే ఇష్క్ సిపాయా మహబూబ్ కా సాయా ఇష్క్ మల్ మల్ మే యకి పుటా హువా లబ్ రేజ్ హే जैसे भी ज्यादा चाहा था जिसको उसने ही धोखा दिया उसने ही धोखा दिया नादान की जो कुछ भी न समझी चाहत को रुसवा किया चाहत को रुसवा किया बना के उसी ने उजाड़ा मेरा आशिया वो कैसा लड़का था जिसे मैं प्यार करती थी एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था जीती थी जिसके लिए जिसके लिए मरती थी एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था एक ऐसा लड़का है जिसे मैं प्यार మీకోసం మిమిక్రీ చేయడానికి వచ్చిండు ఎల్లి. ఎస్. మిమిక్రీ చేస్తావా? చేస్తా. ఏ మిమిక్రీ చేస్తావు అంటే ఆ క్రికెట్ కామెంటరీ చేయి. లాస్ట్ ఐపీఎల్ 3 ఆ మ్యాచ్ అయిన చూడు మొన్న. ఓకే ఓకే. అది అజయ్ జడేజాది. ఓకే. లాస్ట్ 3 బాల్స్. ఓకే. సిక్స్ కొట్టాలి చూడు. నో 3 బాల్స్ రిమైన్. 13 runs required. Now CSK, the 15 champions, the creating the history or not? What happened to in this ball? MS Dhoni on strike. Quick single. Quick single. Now 10 runs required. 2 balls. Ravindra Jadeja on strike. Mohit Sharma. What a shot! Beautiful sixer. Ravindra Jadeja. 4 runs required. Final ball. Jadeja! Creating the history. Now, 5-time champion, the CSK. What a history. What a finish. Mahendra Singh Dhoni. He is not a leader. He is an emotion. What a finish. What a finish to Ravindra Jadeja. Woo!
ఒక జమున ఇచ్చావు, ఏడిస్తే పాలు ఇచ్చావు, వానస్తకుడికి ఇచ్చావు, ఆడుకొనకు బొమ్మలు ఇచ్చావు, పాడుకొనకు డబ్బులు ఇచ్చావు, వేసుకొనకు బట్టలు ఇచ్చావు, చూసుకొనకు అత్తం ఇచ్చావు, అమ్మా రాసుకోవడానికి పలక ఇచ్చావు, కీసుకోవడానికి గట్టం ఇచ్చావు. అయినా ఎందుకబ్బా ఇద్దరుగా చచ్చావు? అయినా 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 నువ్వు నాకు నచ్చావు, నచ్చావు, నచ్చావు అమ్మా. రెండు క్యాచ్ జంట కూరిన తర్వాత అవి రెండు ఫైట్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది మీకు చేసి వినిపిస్తాను. Yeah, I come on.
చల్ 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 చల
చందు గారు చూసాము మీ దగ్గర ఉన్నటువంటి సింగర్స్ ఎన్నో అద్భుతమైనటువంటి సాంగ్స్ పాడారు, ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు వాళ్ళు. అలాగే కొంతమంది మిమిక్రీ చేశారు, అద్భుతంగా చేశారు మిమిక్రీ కూడా. కొంతమంది డ్యాన్స్ చేశారు, డ్యాన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పించారు సార్. అసలు మీకు ఎవరి దగ్గర నుంచి అన్న సహాయం అందుతుందా? లేదు సార్, ఇప్పుడు దాకా మన ఓన్గానే నడిపిస్తున్నాం. ఇది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు మనకి. అండ్ మనకి ఏ కంపెనీస్ వచ్చి మనకి సిఎస్ఆర్ ఫండింగ్ కానీ అలాంటివి ఏవి మనకి హెల్ప్ చేయట్లేదు. సో అటువంటిది ఏది మనకి ఇప్పుడు దాకా ఏది హెల్ప్ అవ్వలేదు. ఓన్లీ మన సర్కిల్లో ఉన్న వాళ్ళ వరకు, మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నాకు బాగా సన్నిహితులైన వాళ్ళు, నా ఫ్రెండ్స్ అండ్ చెప్పాను కదా శ్రీనివాసులు రాజనేని గారు, అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న కొంతమంది, అండ్ ఈ సంస్థకి ఒక 9 మెంబర్స్ బాడీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు అందరం మేము కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని దిగాం. సో ఇప్పటికి మేము ఏంటంటే దగ్గర దగ్గర నాకు నెలకి ఒక 70 నుంచి 80 వేలు చేతి ఖర్చు నా చేతిలోంచి ఇవ్వాల్సి వస్తుంది ప్రతి నెల. ఓకే, ఎవరి సాయం అయినా కూడా ఒక నెల అందుతుంది, 2 నెలలు అందుతుంది. ప్రతి నెల వచ్చి సాయం చేయాలంటే వర్కౌట్ కాదు. ఎవరైనా స్నేహితులైనా ఎవరైనా కానీ ఒక పాయింట్ వరకే చేయగలుగుతారు. సో ఇప్పుడు మేము ఏంటంటే ఫస్ట్ మొదలుపెట్టేటప్పుడు ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదా అని అడగచ్చు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేయట్లేదా, ఖర్చు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదా అంటే, మొదలుపెట్టినప్పుడు మేము 4 మొదలుపెట్టాం. 7 అయ్యారు, 10 మంది అయ్యారు, 10, 16 మంది అయ్యారు. మేము 10 మంది కంటే ఎక్కువ తీసుకోకూడదు అనుకున్నాం. కానీ అవసరం ఉందన్న, మాకు కావాలి, మాకు చదువుకోవాలని ఉంది, మేము మాకు ఒక నీడ కావాలి అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే వద్దు రావద్దు అని చెప్పలేము మనం. సో అలా 16 మందికి తీసుకొచ్చాను. ఇప్పటికీ మాకు రోజుకు 2 ఫోన్ కాల్స్ ఖచ్చితంగా వస్తాయి. మాకు రావాలని ఉంది, మీ దగ్గరకు వచ్చి అక్కడ ఉండాలని ఉంది, మీ దగ్గర మేము విన్నాము అని ఎక్కడెక్కడో ఫోన్ చేస్తున్నారు, మీ గురించి మేము విన్నాము. ఇప్పుడు ఈ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలు ఇవి వస్తున్నాయి మాకు. మీరు ఎక్కడ చూసినా మా దగ్గర ఎక్కడ మేము ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు ఎప్పుడు కూడా. మీరు వచ్చే దారిలో కూడా మీకు ఎక్కడ బోర్డులు కనపడవు, ఒక రూట్ మ్యాప్ కనపడదు, ఏది కనపడదు మీకు ఎక్కడ రూట్ బోర్డ్స్ కానీ ఏవి ఉండవు. అంటే ఇంత అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి సింగర్స్ మీ దగ్గర ఉన్నారు, అలాగే డాన్సర్స్ ఉన్నారు, అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో మీరు ఎందుకు షో ప్లాన్ చేయట్లేదు? షో అంటే ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఏమనుకున్నానంటే సార్, ఈవెంట్స్ ఒకప్పుడు చేశాను, నేను చెప్పాను కదా ఇది పెట్టక ముందు చేశాను. మన అనుకుని పెట్టిన తర్వాత నేను కొంచెం నా సినిమా షూటింగ్స్లో బిజీగా ఉండడం అండ్ వీళ్ళని తీసుకెళ్ళాలంటే ఒక పర్సన్ పక్కనే ఉండి చాలా ఒక 2 3 వాలంటీర్స్ సపోర్ట్ చేయాలి మనకి, తీసుకెళ్ళడం తీసుకురావడం ఆ స్టేజ్ మీద, వీళ్ళని డ్యాన్స్ చేస్తూ పడిపోకుండా చూసుకోవడానికి ఒక 4-5 వాలంటీర్స్ కావాలి. ఇది అంతా దాన్ని కేటాయించడానికి ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ ఫండింగ్ దాంట్లో పడ్డా. డబ్బు సంపాదించాలి, ఎవ్రీ మంత్ రెంట్లు కట్టాలి, ఎవ్రీ మంత్ ఇంతమంది జీతాలు ఇవ్వాలి, అండ్ ఎవ్రీ మంత్ వీళ్ళకి సరిపోయే ఎక్కడా లోటు చేయకూడదు, ఫుడ్ మంచి ఫుడ్ ఇవ్వాలి. ఎక్కడ మీరు ఎవరినైనా అడగండి, ప్రైవేట్ హాస్టల్స్లో 7,000-8,000 కట్టి హాస్టల్స్ ఉండే ఏంటంటే, మీరు ఇంత చేస్తున్నారు మీకు బర్డెన్ అవ్వకుండా ఉండాలన్నా, అలాగే ఇటువంటి మట్టిలో మాణిక్యాలను ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలన్నా కానీ మీకు కొన్ని ఫండ్స్ అవసరం. వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేసి ఆ ప్రోగ్రామ్స్ నుంచి వచ్చినటువంటి మనీతో ఇంకొంతమందికి హెల్ప్ చేయాలి, ఎందుకు సహాయ సహకారాలు అందించుకో, అదే చేయాలని ఉంది మాకు. కాకపోతే ఏంటంటే మేము వినాయక చవితికి, ప్రతి వినాయక చవితికి ఖచ్చితంగా ఈవెంట్లు చేస్తాం నేను. ఓకే, లాస్ట్ టైం ఎందుకు కుదరలేదు నా బిజీ వల్ల. ఈ ఇయర్ నుంచి మేము ఈవెంట్స్ చేస్తాం, ప్రతి పల్లెటూరుకి వస్తాం, ప్రతి దగ్గరకు వచ్చి పాటలు పాడతాం, డ్యాన్సులు చేస్తాం, మిమిక్రీలు చేస్తాం. మేము దేనికి తక్కువ కాదని నిరూపించుకుంటాం. బయట వాళ్ళకి ఇచ్చేది 50,000 ఇస్తే ఈవెంట్ పిలిస్తే మాకు 25,000 ఇవ్వండి. ఓకే, మాకు ఎక్కువ వద్దు, 25,000 ఇవ్వండి మాకు, 50,000 ఇక్కర్లేదు. తర్వాత మీకు ఏందంటే అప్పుడు బయట వాళ్ళకి వీళ్ళకి అసలు అంటే పోల్చడానికి కూడా ఇది లేదు, ఎందుకంటే బయట వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా పాడుతున్నారు, చూసిన వాళ్ళకి తెలుస్తుంది సార్. ఇప్పుడు మేము ఏం చేసామంటే మధ్యలో కొన్ని ఈ ఇల్లు నెల 25th వచ్చిందంటే 25th to 5th నాకు ఎలా ఉంటుందంటే అసలు టెన్షన్, ఒక రకమైన టెన్షన్. రెంట్లు కట్టాలి, అన్ని టైంకి ఇవ్వాలి, వాళ్ళందరికీ చూసుకోవాలి, నెక్స్ట్ మంత్కి సరిపడే వస్తువులు, ఇవన్నీ టెన్షన్స్తో ఆఖరి మేము మ్యారేజెస్ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి అక్కడ కూడా మాట్లాడా సార్, బయట వాళ్ళకి మీరు ఆర్కెస్ట్రా వాళ్ళకి 50,000 ఇస్తే మా పిల్లలకి ఒక 20,000 ఇవ్వండి సార్, అసలు నేను ఫ్రీగా చేస్తాం సార్, డబ్బులు కూడా వద్దు మాకు, ఫ్రీగా చేస్తాం, ఒక 2 షోలు చూడండి, దాని తర్వాత మీకు డబ్బులు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అని చెప్పి మాట్లాడాం. వాళ్ళందరికీ ఏంటంటే తెలియదు సార్, వీళ్ళు ఇంత బాగా పాడతారని తెలియదు. చూడగానే ఏమనుకుంటారంటే బ్లైండ్స్ అది రోడ్ల మీద పాడుతూ ఉన్నారు, చూస్తున్నాము, ఇద్దు వచ్చే వాళ్ళు మాకు డిగ్నిటరీస్ వస్తారు, గెస్టులు వస్తారు, వాళ్ళు వాళ్ళని చూస్తే కొంచెం ఏమో అనుకుంటారు, ఎక్కడ వాళ్ళ ఈవెంట్ అనేది ఫ్లాప్ అవుతుందా, వీళ్ళు సరిగ్గా పాడరా, ఆర్కెస్ట్రా వాళ్ళంత ఎఫెక్టివ్గా వీళ్ళు పాడలేరా అని తెలియదు వాళ్ళకి. అట్లా పాడలేరేమో అనుకుని మాకు ఈవెంట్లు ఇవ్వట్లేదు. వీళ్ళ టాలెంట్ బయటికి వస్తే అందరు తీసుకుంటారన్న ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు మీడియా ఛానల్స్ని వాళ్ళు వస్తారన్నప్పుడు ఖచ్చితంగా నేను ఓకే చెప్తున్నాను. ఒక ఈవెంట్స్కి వస్తారంటే సరే రండి మా దగ్గరకు, మమ్మల్ని బయటికి చూపించండి, మా టాలెంట్ బయటికి చూపించండి అని అడుగుతున్నాం మేమే. ఇప్పుడు ఒక్కొక్క షో ద్వారా మా వాళ్ళు టాలెంట్ ఏందో బయటికి వెళ్తుంది. ఇప్పుడు మాకు ఈవెంట్లు ఏమైనా వస్తాయి మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వద్దు, ఫండ్స్ ఫ్రీగా ఇవ్వద్దు, మాకు ఒక రూపాయి మాకు ఇవ్వద్దు,
మేము కష్టపడతాం. ఎవ్రీడే ఇక్కడ కష్టపడతారు పిల్లలు, డాన్సులు నేర్చుకుంటారు, సింగింగ్ చేస్తారు, అండ్ వీళ్ళు ట్రైనింగ్స్ ఇవ్వగలుగుతారు, వీళ్ళు కంప్యూటర్ మొత్తం రీస్టార్ట్ చేయగలుగుతారు, కంప్యూటర్ వైరస్ తీయగలుగుతారు, ఎవ్రీథింగ్ వీళ్ళు చేస్తారు. వీళ్ళ వర్క్ ద్వారానే వీళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఈవెంట్ చేస్తాం మేము, వచ్చి మీ దగ్గరికి మాకు డబ్బులు ఇప్పియండి. ఈ యూట్యూబ్ ఛానల్ చూసి మీకు డబ్బులు ఇస్తాము, మాకు ఇస్తాము, 100 రూపాయలు ఇస్తారు, రూపాయి ఇవ్వండి అని నేను అడగను. అది అసలు అడగాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, ఎందుకంటే ఫ్రీగా నాకు ఏ సొమ్ము వద్దు. మా వాళ్ళు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అయితే నేను చేయాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళ టాలెంట్ ని చూసి వీళ్ళకి ఏదైనా ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇస్తే వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. అలాగే మాకు కూడా మా సంస్థను మేము ముందుకు నడిపించుకోవడానికి ఫండ్ రైజింగ్ కార్యక్రమం లాగా ఇది కూడా పనిచేస్తుందని మీరు అంటున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మాకు ఎవరైనా ఇప్పుడు ఇంకో 4-5 వస్తారో అంటే మేము ఆలోచించే స్టేజ్ లో పడిపోయినామంటే అది మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాం. ఒకళ్ళు వస్తా అంటున్నాం, ఎందుకు వద్దంటున్నాం, అరే ఏంది ఇది, మనం ఇంకొంచెం ఎవరైనా సపోర్ట్ చేస్తే మనకి మనం ఇంకా చాలా మందికి చేయగలుగుతాం కదా, ఇంకా చాలా ప్లేస్. ఇది రెంటెడ్ అండి ఈ సంస్థ, ఇదంతా రెంట్. నెలకి 20,000 రెంట్ కడుతున్నాను నేను. ఇది నాకు ఓన్ బిల్డింగ్ అనుకోండి, 100 మందిని తెచ్చిపెట్టినా నన్ను అడిగేవాళ్ళు లేడు. రెంట్ అన్నప్పుడు ఓనర్స్ ఖచ్చితంగా 10 మంది కంటే ఎక్కువ ఉంటే అడుగుతారు, ఏంటి మొత్తం 10 మంది కంటే ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ నేను చేయలేను. ఇప్పుడు అదే నా ఓన్ బిల్డింగ్ అనుకోండి, నా ఓన్ అనుకోండి, ఎంతమందినైనా నేను పెట్టుకుని నడిపించుకుంటాను. సో నేను నీ ప్రయత్నం ఇప్పుడు ప్రెసిడెంట్ నేను నా సినిమాల్లో పరిగెట్టడానికైనా ఏదైనా కానీ ఫండింగ్ కోసం డబ్బుల కోసం ఏ పని అయినా చేయడానికి ఈవెంట్లు చేయడానికి రెడీగా ఎందుకున్నామంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయట, కొన్ని 100ల మంది. సార్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు సార్, మనకి ఫోన్ చేసి ఇట్లా మాకు పరిస్థితి బాగాలేదన్నా అంటారు. అన్నప్పుడు అందరి పరిస్థితులు అలాగే చేసిన ప్రతి వాళ్ళు అలాగే అంటాడు అనుకోనికి లేదు. ఇక్కడున్న 16 మందిలో 16 మందికి ఒక విషాద గాథ ఉంది, అది మనం తట్టుకోలేం కూడా వింటే. ఒక కుటుంబం ఉంది, భాష అన్న చివరిన ఉన్నాడు, వాళ్ళ కుటుంబంలో 10 మంది పిల్లలు, 10 మందిలో 6 మంది బ్లైండ్ అండి. ఆ తల్లిదండ్రులు ఎంత వేదన ఉంటుంది చెప్పండి, 10 మందిలో 6 మంది బ్లైండ్. 2 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయారు. అయ్యో, ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఇలాంటివి ప్రతి ఇంటికి ఉన్నాయి, ప్రతి ఇంటికి ఒక గాథ. అలాంటి బాధ చూసినాక మనం వాళ్ళని వదిలిపెట్టలేము. అరే వెళ్ళిపోండి, మీరు ఇష్టం, మీ పని మీరు చేసుకోండి చెప్పలేం, ఖచ్చితంగా తీసుకొస్తాం ఇక్కడికి రండి. సరే ఏదో ఒక ఇబ్బంది పెడదాం, 10 మందితో ఆపేద్దాం అనుకునే దాన్ని 16 మంది దాకా వచ్చారు, ఇంకో 2-3 వస్తున్నారు రేపు ఎల్లుండు, ఆపలేకపోతున్నాం. ఎందుకంటే మా గురించి వింటున్నారు, వస్తున్నారు. ఇది ఫస్ట్ మౌత్ స్ప్రెడ్తోనే ఇక్కడ దాకా వెళ్ళిందండి మాది. ఎక్కడ కూడా మేము మార్కెటింగ్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు, మౌత్ స్ప్రెడ్తో. పలానా సంస్థానానికి వెళ్తే బ్లైండ్స్ ఉంటారు, హెల్ప్ చేద్దామని ఉద్దేశం లేదు ఎవరికి. ఏంటంటే ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు, మేము వెళ్ళాము షూటింగ్స్కి, చాలా యాక్టర్స్ వచ్చారు ఇక్కడికి మా వాళ్ళు ఇక్కడికి. వాళ్ళందరూ ఏం చేస్తారు, షూటింగ్ ప్లేస్కి వెళ్ళి పలానా ప్లేస్కి వెళ్ళాను నేను, చాలా రిలాక్స్ అనిపించింది, మనసు చాలా ఆహ్లాదంగా అనిపించింది, ఆ పిల్లల్ని చూశాక చాలా ఫ్యామిలీ మెంబర్స్ కలిసిపోయారు అని చెప్పడంతో ఇంకో పర్సన్ వచ్చారు. అట్లా చాలా మంది మౌత్ స్ప్రెడ్తో వెళ్ళిపోతున్నారు. అంటే మౌత్ స్ప్రెడ్తో వెళ్ళిపోతుంది, అవగాహన కూడా వస్తుంది వాళ్ళకి. సో వీళ్ళకి అవకాశాలు రావట్లేదండి. మేమే అవకాశం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. మేమే ఇప్పుడు నా నెక్స్ట్ సినిమాలో వీళ్ళని పాటలు పాటిస్తున్నాను, నా నెక్స్ట్ సినిమాకి ఆ అబ్బాయిని డాన్సర్ కింద యూజ్ చేసుకుంటున్నాను, కొరియోగ్రాఫర్స్ కింద పెట్టుకోవాలని, ఏదైనా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద తీసుకెళ్దామని చూస్తున్నాను. ముందు నేనే, నా చేతిలో ఉంది కాబట్టి, ఆ రూట్ చాలా ఉంది కాబట్టి నేను ఏదో చేయగలుగుతాను. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఇంత ఇంత మంచి సింగింగ్ పాడుతున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇంకొక ఇప్పుడు ఇండియన్ ఐడల్ పాడింది, చాలామంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు చాలా ప్లేసెస్లో, అండ్ తమన్ గారు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర పాడింది. తను ఎక్కడో దాక్కుని పాడినట్టు కూడా కాదు, అందరి ముందే పాడింది. అయినా సరే తనకు అవకాశాలు ఎందుకు రాలేదు, ఎందుకు రావట్లేదు, తను ఎలా బయటికి తీసుకెళ్ళాలి, మా వాది ఇదే. అందుకోసమే మీలాంటి ఛానల్స్ మాకు హెల్ప్. మౌనిక లాంటి సింగరు ఇండియన్ ఐడల్లో, తెలుగు ఇండియన్ ఐడల్లో పాడింది, తను ఏంటో ప్రూవ్ చేసుకుంది, తన వాయిస్ కూడా అద్భుతంగా ఉంది. ఇప్పుడే నేను సాంగ్స్ విన్నాను, ఇంత అద్భుతమైన ఆయన గొంతుండే కూడా అవకాశాలు రావట్లేదండి. కాల్స్ రావట్లేదు, అవకాశాలు రావట్లేదు. ఇప్పుడు మా వాళ్ళు ప్రతి ఆదివారం రిహాబిలిటేషన్ సెంటర్, సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి మా వాళ్ళు మోటివేషన్ కోసం మా పిల్లలు వెళ్తారు అక్కడికి, వెళ్ళి వాళ్ళకి పాటలు పాడి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని ఇంప్రెస్ చేసి, వాళ్ళని కొద్ది ఇన్స్పిరేషన్గా వీళ్ళని తీసుకునేలాగా చేసి, వాళ్ళని బతుకు మీద కొద్ది ఆశ కల్పించి వస్తున్నారు. వీళ్ళు ప్రతి వారం వెళ్తారు మా పిల్లలు. సో ఇప్పుడు అలాంటి వాటికి హెల్ప్ అవుతున్నాం. బట్ సినిమాల్లోకి వెళ్ళి మా సినిమాల్లో పాడాలి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ అయితేనే తీసుకుంటాం, లేదు చిన్న సింగర్సా, సరే మీకు ఒక 5,000-10,000 ఇచ్చేస్తాం. డబ్బులు మ్యాటర్ కాదు అసలు, ఇక్కడ మాకేంటంటే అవకాశం రావాలి, బయటికి వెళ్ళాలి, వాళ్ళు పాటలు పాడాలి. ఇవి దేనికి తక్కువ అండి, 16-20 నిమిషాలు కంటిన్యూస్గా పాటలు పాడగలరు, 1,000 పాటలు పైన పాడగలరు, చేయగలరు, అద్భుతంగా చేయగలరు. మిమిక్రీ చేసే పర్సన్ ఎట్లా చేశాడు మీకు చెప్పండి, క్రికెట్ కామెంట్రీ చేశాడు, అతనికి చెవు వినిపించదు అంటే మీరు నమ్ముతారా? చెవులు వినిపించవు తనకి, తను లైట్గా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వినిపిస్తుంది. అలాంటిది అతను ప్రతిది ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మిమిక్రీ చేయగలుగుతాడు, ఎంత దూరం వాడు సాధన చేస్తే వెళ్తాడు.
అలాంటి వీళ్ళందరూ కూడా టైం వేస్ట్ చేయరు, ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ కెరియర్స్ మీద ఫోకస్ చేసుకుంటూ పక్క జాబ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ జాబ్ కొట్టుకొని వాళ్ళ కరెక్ట్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు పడ్డారు వాళ్ళు. నేను ఖచ్చితంగా తీసుకెళ్తా వాళ్ళని, కానీ మాకేంటంటే ఇంకొంచెం ఆసరా కావాలి, ఇంకొంచెం సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఫ్యామిలీ సిస్టమ్ అనేది నాకు సపోర్ట్ చేస్తుందండి, పిచ్చ సపోర్ట్. అంటే ప్రతి కుటుంబంలో చూసుకుంటే తల్లిదండ్రులకి ఏంటంటే నా కొడుకు ఒక స్థాయిలో ఉండాలి, ఇంత ధనం సంపాదించుకోవాలి, మా కొడుకు కోడలు లేకపోతే పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. ఇలా సేవ చేస్తున్నాను, నాకు సేవ చేయాలనే ఆలోచన వచ్చింది అని మీ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు ఎటువ ఎలా మిమ్మల్ని ప్రోత్సహించారు? అసలు నాకు సపరేట్ సిస్టమ్ అంటే నాకు నా బ్యాక్బోన్ సిస్టమ్ ఏదైనా ఉందంటే నా కుటుంబం అండి, మా నాన్నగారు, మా అమ్మ, మెయిన్ మా అన్నయ్య. వాడు నాకు లైఫ్ నాకు లైఫ్ ఇచ్చింది వాడే. ప్రతి దానికి నాకు నన్ను ముందు తోసి వాడు చదువుకొని మంచిగా సీఏ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాడు. నేను చదువుతున్నాను ఇప్పుడు, వాడికి నచ్చిన రూట్లో మీరు పంపించండి, వాడికి ఉద్యోగం ప్రెషర్ పెట్టకండి, వాడికి సినిమా ఇష్టం అని చేయనివ్వండి, నేను చూసుకుంటా ఇంటర్ బాధ్యతలు. మా నాన్నగారు అసిస్టెంట్ ఇంజనీర్ నాగార్జున సాగర్లో జెన్కోలో. సో ఆయన కూడా సరే మా అబ్బాయిని వదిలేద్దాం, చిన్న అబ్బాయిని కొద్దిగా రే నీకు నచ్చింది చెయ్యి అని పంపించారు. ఏ తల్లిదండ్రులైనా ఇప్పుడు వచ్చి ఈ ఏజ్లో ఒక 27 ఏజ్లో అట్లా వచ్చి నాన్న నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఒక 10 మందిని తెచ్చి మన ఆస్తి అంతా నేను వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, ఇట్లా అంతా వాళ్ళ కోసం ఖర్చు పెడదాం అనుకుంటున్నాను అంటే ఏ తల్లిదండ్రులైనా నో అంటారు. కానీ నా తల్లిదండ్రులు నో అనలేదు, ఓకే అనలేదు. వాళ్ళు వాళ్ళు ఉంటూ చేశారు నాకు ఇక్కడ చేకర్. మా నాన్నగారు తన ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు చెప్పాలంటే. 3 సంవత్సరాలుగా మా అమ్మ ఇక్కడనే ఉంది, ఆయన దగ్గర లేదు. ఆయన నాగార్జున సాగర్ నుంచి ఇక్కడికి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. ఓకే, కేవలం మా అమ్మ ఇక్కడ ఉండాలి, నాకు తోడుగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో. ఆయనకి బ్యాక్ బోన్ సర్జరీ జరిగింది, ఆయన నడవలేరు, ఒక పక్క మెట్లు కూడా ఎక్కలేరు, ఈ పైకి కూడా ఎక్కలేరు, ఆయన చాలా కష్టంగా ఎక్కుతారు. అటువంటి పర్సన్ మా అమ్మ సపోర్ట్ ఉండాల్సిన టైంలో మా అమ్మ సపోర్ట్ కూడా తీసుకోకుండా ఆయన ఒక్కడే అక్కడ చేస్తున్నారు. ఎందుకోసమండి, ఎందుకోసం అంత చేస్తున్నారు అంటే కేవలం మన పిల్లలకి వాళ్ళకి ఉపయోగపడే పని చేస్తున్నాము. మొదట్లో వాళ్ళు భయపడ్డారండి, చాలా భయపడ్డారు. ఒక 27 ఇయర్స్ అబ్బాయి, నేను ఇట్లా అమ్మ నేను చదువుకున్నాను, నేను డిప్లొమా చేశాను, ఇంజనీరింగ్ చేశాను, ఎంబీఏ ఫినిష్ చేశాను, ఇంత చదువుకొని కూడా నేను వచ్చి నేను సినిమాలోకి వెళ్తానంటే దానికి సపోర్ట్ చేశారు. అమ్మ నేను వచ్చి ఇట్లా కళ్ళు లేని పిల్లలు ఉన్నారు కొంతమంది, అందులో వాళ్ళకి మనం ఖచ్చితంగా వెనకాల బ్యాక్ బోన్ లాగా ఉండాలి, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలమ్మా అని చెప్పినప్పుడు ఎవరైనా కానీ ఏంటి ఇడు అసలు కెరీర్ చూసుకో, నీ లైఫ్ చూసుకో, పెళ్లి చేసుకోవాలి, వెనకాల నీకు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, అప్పుడే పిల్లనిస్తారు, అవన్నీ అలాంటి ఇష్యూస్ ఏమీ రేజ్ చేయకుండా సరే పట్టు నువ్వు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు, లాస్ట్ 5-6 ఇయర్స్గా చూస్తూనే ఉన్నారు వాళ్ళు, నువ్వు చేసే సర్వీస్ చూస్తూనే ఉన్నాను, సరే నీకోసం చేస్తా అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు మాట్లాడుకొని నాకు తోడుగా నా పక్క వెంటనే ఉంటావు అంటే ప్రతి ఒక్క క్షణం అండి. ఒక నా ఒక్కడి వల్ల కాదండి, ఇది ఇంపాసిబుల్. ఇది ఏదో చేద్దాం అనుకున్నాం కానీ ఇంపాసిబుల్. ఇంతమందిని మేము మాట్లాడుతూ వాళ్ళు బాధపడకుండా ఇబ్బంది పడకుండా ఏ సిచ్యువేషన్ అని వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారంటే వాళ్ళు వచ్చేదాకా మాకు టెన్షనే. ఒక పర్సన్ బయటకు వెళ్తే ఇంటికి వచ్చేదాకా, ఎందుకంటే రేపు పొద్దున్న చిన్నది జరిగినా వాళ్ళ తల్లిదండ్రులు మన దగ్గరకు వస్తారు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్. సమీరాకి పాప పుట్టేటప్పుడు కూడా ఇద్దరు ఒకరే బతుకుతారని చెప్పారు డాక్టర్స్. ఒక్కరే బతుకుతారు, ఇద్దరు బతకరు అని చెప్పినప్పుడు కూడా మామూలు టెన్షన్ వల్ల ఇంత పెద్ద టెన్షన్ నెత్తి మీద వేసుకొని ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మీద వేసుకున్నామే, ఇప్పుడు ఒక లైఫ్కి ఏమైనా అయిందంటే ఎంత కష్టము. మనం మంచికెళ్దామని మంచి వేద్దామని వెళ్ళినాక చెడవుతుంది ఏంటి, దేవుడా నువ్వే కాపాడాలి మొక్కుకుంటే 5 నిమిషాల్లోనే పాప తల్లి ఇద్దరు హ్యాపీగా బయటకు వచ్చారు. ఆ రోజులు మేము మర్చిపోలేము. May 13, 2022 అనేది మీ లైఫ్లో మర్చిపోలేదు. ఆ రోజు నేను మొక్కిన దేవుళ్ళు, నేను దేవుడిని పెద్దగా నమ్మను కానీ ఆ రోజు నేను మొక్కిన దేవుళ్ళు మామూలుగా లేదు. కేవలం వాళ్ళిద్దరి కోసం, వాళ్ళిద్దరు ఆనందంగా ఉండాలి, ఎవరికి ఏమి కాకూడదు నా సంస్థానంలో అన్న ఒక ఉద్దేశంతో. అండ్ నా మా ఫాదర్ కావచ్చు, మా మదర్ కావచ్చు, మా బ్రదర్ చెప్పాను కదా, వాడు ఎప్పుడు నాకు వెంటనే ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ నువ్వు ఏది చేస్తా అంటే చే నేను ఉంటాను వెనక. ఓకే చందు, అసలు ఈ సంస్థానాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు మీరు, మీ డ్రీమ్ ఏంటి? సరే ఇప్పుడు నాకు 4 మొదలెట్టాం, 16 మంది అయ్యారు. ఖచ్చితంగా 1.5 గ్యాప్లో నేను 150 మందిని చేస్తాను సార్ వీళ్ళని. వీళ్ళ 150 మందిని చేస్తాను, ఒక మంచి ప్లేస్ చూస్తాను. ఆ ప్లేస్ లోపల అవసరమైతే మాకు సొంతంగా ఉన్న ఒక్కగానో ఒక ఇల్లు అమ్ముకొని అయినా సరే తీసుకొని అక్కడ ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ లోపల వీళ్ళకంటే ప్లేస్ కట్టి మేము అక్కడనే ఉంటాం. ఈరోజు మాకు ఒక ఇల్లున్నా మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు, సంస్థానంలోనే ఉంటున్నారు. వాళ్ళకి ఆనందం ఇక్కడే దొరికింది, వాళ్ళకి నాకు ఆనందం ఇక్కడే. మా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అంటారు చూసారా, ఒక మనిషి పర్పస్ ఆఫ్ లైఫ్ ఉండాలి. నా పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది సంస్థానం, ఈ పిల్లలు. నా ఆనందమే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్. కాబట్టి మేము ఒక దగ్గర ప్లేస్ తీసుకొని కనీసం 150 మంది పిల్లలు పట్టేంత స్థలం తీసుకొని ఎవరు కష్టంలో ఉన్నారన్నా, ఎవరు ఆకలితో ఉన్నారన్నా ఖచ్చితంగా మన సంస్థానం దగ్గరికి వస్తే అన్నం దొరుకుతుందన్న ఒక నమ్మకాన్ని మేము క్రియేట్ చేయాలనేది మా గోల్ సార్.
వన్ అండ్ హాఫ్ ఇయర్ జరుపుకున్న 150 మంది పిల్లల్ని ఖచ్చితంగా మేము తీసుకొస్తాం కన్ఫామ్గా. అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఒక్కరూ ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా రావాలి మా ముందుకు వచ్చి. ఇప్పుడు ఎన్నో ఇప్పుడు మనం ఒక మనిషి బయటకు వెళ్తే ఒక బిర్యానీ తిన్నట్టు కాదు సార్, ఒక 200 రూపాయలు 300 పెడితే కానీ బిర్యానీ కాదు. అలాంటి ఒక 100 మంది ఒక 300 రూపాయలు 300 రూపాయలు వేసుకుంటే ఒక 300,000 రూపాయలు అవుతుంది సార్. మా మేము 6 నెలలు బతుకుతాం సార్ ఆ డబ్బులతో. 6 నెలలు ఇంతమందికి భోజనం పెట్టగలుగుతాం సార్. అంటే ఇప్పుడు 1,000,000 మంది ఉన్నారు. సపోజ్ మీ ఛానల్ పెద్ద ఛానల్ మనది, ఇప్పుడు ఐ డ్రీమ్ ఛానల్, 1,00,000 మంది చూశారనుకోండి సార్, 1,00,000 మంది రూపాయి రూపాయి వేస్తే 1,00,000 రూపాయలు సార్, 1,00,000 మంది 10 రూపాయలు వేస్తే 10 లక్షలు సార్. మాకు 2 సంవత్సరాలు ఇలాంటి పిల్లలు ఇంకో 10 మందిని మేము పోషించగలుగుతాం. మాకు ఇప్పుడు ఏంటంటే అమౌంట్ ఖచ్చితంగా అవసరం ఉంది, 100% అమౌంట్ లేకుండా ఏమి చేయలేము మనం. కానీ అమౌంట్ ఇచ్చే పద్ధతి ఏదైతే ఉంటుందో అది మాకు ఫ్రీగా అవద్దు. మేము ఏమైనా ఈవెంట్ చేస్తాం, మేము ఏమైనా చేస్తాం, లేదు అయినా సరే మీకు ఇవ్వాలన్నా కూడా మేము తీసుకుంటాం. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని మరీ వాళ్ళని పిలిపించి మా దగ్గర సంస్థానానికి పిలిపించి వాళ్ళతో వాళ్ళ స్పెషల్ డేస్ ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తాం. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పుట్టినరోజులు చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటారు. ఎవరైనా వేరే మెంటల్ థాట్స్ ఉన్న వాళ్ళు, సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్పెండ్ అయ్యి ఒక 3-4 డేస్ స్పెండ్ చేసి వాళ్ళు రిలాక్స్ అయ్యి వెళ్తారు. ఎవ్రీ వీక్ వస్తూ ఉంటారు, మంత్లీ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇది ఒక సంస్థానంలా కాదు సార్, లైక్ ఏదో చిన్న ఏదో ఓన్లీ అందులకి అన్నట్టు కాదు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ సంస్థానం అనేది తోడు ఉండాలి. అంత దూరం వెళ్ళేంత వరకు మేము కష్టపడతాం, మా కుటుంబం కష్టపడుతుంది. నా స్నేహితులు నాకు ఇప్పుడు ఎవరైతే తోడుగా ఉన్నారో, రాజనేని శ్రీనివాస్ సార్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, నా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, వాళ్ళందరూ మేము అనుకున్న గోల్ అదే. సంస్థానం అనేది హైదరాబాద్లో ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు మన దగ్గరకు రావాలి. ఇప్పుడు త్వరలో మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో, ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ పేషెంట్స్ కోసం వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నది అబ్జర్వ్ చేసి మేము ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి ఆదివారం ఫ్రీగా ఒక 200 మందికి అన్నదానం చేసే ఉద్దేశంతో మేము మొదలు పెట్టబోతున్నాం. మేమే మా పిల్లలే మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళే వెళ్ళి వడ్డిస్తారు, వాళ్ళే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ఇంటరాక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాలుగా మనోధైర్య సంస్థాన్ బ్లడ్ బ్యాంక్ నడిపిస్తున్నాం మేము. బ్లడ్ ఫ్రీగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎప్పుడు ఎవరికి అవసరమైనా సరే మేము వితిన్ ఒక 1 అవర్ లోపల వాళ్ళని అడ్జస్ట్ చేసి పంపిస్తాం. ఫ్రీ బ్లడ్ సప్లై. మాకు బ్లడ్ బ్యాంక్ లేదు, మాకు బ్లడ్ మిషన్స్ లేవు, ఏవి లేవు. ఓన్లీ వాట్సాప్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మేము బేస్ చేసుకొని రోజుకి 10 మందికి మేము బ్లడ్ పంపిస్తాం ఖచ్చితంగా. ఎక్కడ మా ఫ్యామిలీ సర్కిల్స్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆఫీసెస్లో కానీ ఎవరికి బ్లడ్ సప్లై కావాలన్నా టక్కు నేను గుర్తొస్తే నాకు ఫోన్ చేస్తారు, గంటలో వాళ్ళకి మెసేజ్ పంపిస్తాను. నేను 27 సార్లు బ్లడ్ రక్తదానం చేశాను. మా పిల్లలు కూడా 4 వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చారు. అంటే మనం ఆ అవగాహన కూడా ఇస్తున్నాం. బ్లైండ్ నువ్వు ఒక్కడు ఇట్లే ఉండాలి అట్లా కాదు, వేరే వాడికి ఆపద వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. సో మనోధైర్య సంస్థలు అనేది ఓన్లీ బ్లైండ్స్ కోసమో ఇట్లనే వెళ్తుందని కాదండి. మేము దీన్ని ఎన్లార్జ్ చేస్తాం. చాలా వయసుగా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా స్టార్ట్ చేస్తాం త్వరలో. తల్లిదండ్రులు కోవిడ్ టైంలో కోల్పోయిన పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తాం. ఇవన్నీ ప్లానింగ్స్ ఉన్నాయి. కాకపోతే దేవుడు నాకు కరకరిచ్చి నా సినిమాలు సక్సెస్ చేస్తే నేనే చేసుకోగలుగుతా. లేదు అదంత దూరం కష్టమేమో, లేదు ఇంకా లేట్ అవుతుంది అనిపిస్తే ఎవరైనా సాయం చేయగలిగితే ఖచ్చితంగా ముందుకెళ్తాం. అవకాశాల రూపంలో మీకు దాతల సహాయం అందాలని, అలాగే మీరు కోరుకుంటున్నటువంటి కలలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీ బాబు ఈ సంస్థాన్ని స్టార్ట్ చేశారు, ఇంతమందిని ఆదరిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అసలు అతను ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇట్లాంటి సేవ చేస్తున్నాడు. చిన్నపిల్లడప్పటి నుంచి కూడా, 5 సంవత్సరాల పిల్లడప్పటి నుంచి కూడా వాడికి అదే. ఇంక వచ్చి అడిగాడు, ఇంక సరేలే, ఇంకా బాబు తీసుకొచ్చాడు ఫస్ట్. సమీరా వాళ్ళు వచ్చారు, వచ్చి తనని చూసిన తర్వాత నాకు ఏంటి అమ్మాయి ఇలా అయిపోయింది అని కొంచెం అనిపించింది. తర్వాత ఇంకా తప్పదు, అమ్మాయికి ఎవరు లేరు, చేద్దామమ్మా అంటే ఇంకా అమ్మ నాన్న లేరు కదా, సరే మనం వంతు సాయం మనం చేద్దామని, బాబుకు సాయం చేద్దామని ఉండి చేసి. ప్రతి తండ్రికి వాళ్ళ కొడుకు ఉన్నత స్థానానికి వెళ్ళాలని కొన్ని కళలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. కానీ మీ కొడుకు చూస్తే ఇలా కొంతమందికి సేవ చేసే కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఈ సంస్థానాన్ని స్టార్ట్ చేశాడు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఆశించింది ఏంటంటే ఏదైనా ఒక జాబ్ చేసుకొని మంచి ఒక హై లెవెల్లో ఉంటే బాగుండు. నా కొడుకు, నా పెద్ద కొడుకు ఏ రకంగా ఉన్నాడు, నేను ఏ రకంగా, నేను యాజ్ ఎంప్లాయ్ టీఎస్ జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ ఏ ఇట్లాగే ఆ ఉద్దేశం మీద ఏదో మా డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకొని బతుకుతాడనే హోప్స్ మీద నేనున్నా. ఇది కాస్త ఏమైందంటే అతనికి ఈ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయిండు. ఇది సినిమా పిక్చరు, ఆ పిక్చరు మైండ్లోకి వెళ్ళిపోయింది సినిమా. నేను ఈ జాబు ఇవన్నీ కాదు, ఓన్లీ పిక్చర్ రూట్లో పోవాలనే ఆలోచనతో పిక్చర్ చేసుకుంటూ ఇట్లా వీళ్ళకి హెల్ప్ చేసుకుంటూ
మెయింటైన్ చేస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఇంత నడుస్తూ ఉంది, ఇంత వీళ్ళు వీళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంది. రషీదు, సమీరా, ఓంకారు, ఈచ్ వన్ ఎవ్రీ వన్ 18 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అందరూ దయచూసి కొద్దిగా ఆశించి ఏమన్నా అతను వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని యూజ్ చేసుకొని ఏమైనా సాయం చేయగలిగితే సాయం చేస్తారని ఆశిస్తున్నాను.